తెల్లకోట వేసుకుని దేవుడు తెద్దం చేస్తారు. కన్నీళ్లను బాధలను చిరునవ్వులుగా మార్చేస్తారు. దేవుడు తర్వాత చేతులెత్తి మొక్కేది వీళ్ళకే, దేవుడు తర్వాత అంతగా నమ్మేది వీళ్ళనే. ఒక్కోసారి విధి ముందు ఓడిపోతారేమో కానీ విధితో చివరి వరకు పోరాడమే వీళ్ళ పని. అమ్మ అనే పిలుపుకు ప్రాణం పోస్తారు, అమ్మయ్యా అనేంత వరకు మనతోనే ఉంటారు. మన ప్రాణాలు కాపాడడానికి వాళ్ళ ప్రాణాలు ముందు పెడుతున్నారు. మనం కోలుకుని వెళ్తుంటే వాళ్ళు ఆనందపడుతున్నారు. మన లైఫ్లో ఎక్కువగా ఎవరికైనా రుణపడి ఉన్నామంటే అది డాక్టర్స్కే, కానీ మనం వాళ్ళ త్యాగాలని కష్టాలని మర్చిపోతున్నాం. సరిగ్గా గాలి కూడా తగలకుండా, ఊపిరి కూడా తీసుకోలేక రోజంతా పీపీ కిట్స్లో ఉంటున్నారు. మనల్ని కాపాడడానికి వాళ్ళ ప్రేమించే మనుషులకు దూరం అవుతున్నారు. టైంకి తినడం పడుకోవడం ఎప్పుడో మర్చిపోయారు. అన్నిటికంటే ముఖ్యంగా మనలా ఇంట్లో ఉండిపోవడం వదిలేశారు. కానీ ఇంత త్యాగానికి వాళ్ళకి దొరుకుతున్నది నిందలు దెబ్బలు. ఓన్లీ సెకండ్ వేవ్లోనే ఇండియాలో 400 డాక్టర్స్ పైగా చనిపోయారు. అయ్యో అనడం తప్ప మనం ఏమీ చేయలేం. కానీ వాళ్ళపై ఆవేశంతో ఇలా చేతులెత్తడం చాలా తప్పు. హాస్పిటల్లో ఆక్సిజన్ లేదంటే గవర్నమెంట్ తప్పు, డాక్టర్స్ది కాదు. నువ్వు హాస్పిటల్లో క్రిటికల్గా ట్రీట్మెంట్లో ఉన్నావంటే సరిగ్గా మాస్క్ పెట్టుకోకుండా బయట తిరగడం వల్ల నీది తప్పు, డాక్టర్స్ది కాదు. ఇలాంటివి చూస్తూ ఉంటే ఇంకెవరైనా వాళ్ళ పిల్లల్ని డాక్టర్గా చేద్దామనుకుంటారా? సో చెయ్యెత్తే ముందు ఒకసారి ఆలోచించండి. సెల్యూట్ చేయాల్సిన హీరోస్కి చెయ్యెత్తకూడదు. అవును, నిజమే, రోజుకు వేలల్లో ప్రాణాలు పోతున్నాయి, లక్షల మంది చిరునవ్వులు మాయమవుతున్నాయి. ఒక్కరు ఇద్దరు డాక్టర్స్ చేసే తప్పుల వల్ల మనుషుల ఆశలే ఆవరవుతున్నాయి, డాక్టర్స్ అందరినీ దోషులుగా నిలబడుతున్నాయి. కష్టకాలంలో ఆదుకోవాల్సిన వాళ్ళే జీవిత కష్టాన్నంతా దోచుకుంటున్నారు. బ్లాక్ మార్కెట్ దందాల వల్ల నమ్మకాలు తగ్గిపోతున్నాయి. కానీ 198 మంది డాక్టర్స్ ఇంకా మన కోసం కష్టపడుతూనే ఉన్నారు, మన కోసం ప్రాణాలు ఇస్తూనే ఉన్నారు. సో వి సెల్యూట్ టు ఆల్ ద డాక్టర్స్, హెల్త్ వర్కర్స్ అండ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ హు ఆర్ వర్కింగ్ 24/7 ఫర్ ఎవ్రీవన్ ఇన్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్. థ్యాంక్ యూ. వరుణ్ వేణు.